హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సెట్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కోసం మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే దాని గురించి వీడియోలో క్లియర్గా అయితే చూద్దాం సో దీంతో పాటుగా మనకి అసలు ఈ సెట్ ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు సో ఎక్స్పెక్టెడ్గా అయితే మన అన్ వెబ్సైట్స్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దాని గురించి కూడా మనం క్లియర్గా అయితే చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అయితే క్లియర్గా చూద్దాం సో తర్వాత ఏపీ సెట్ ఆర్ టిఎస్ ఈ సెట్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని దాని గురించి కూడా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫిల్ ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ అప్లికేషన్ ఫామ్ సో టీఎస్ కూడా మ్యాక్సిమం సేమ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అయితే ఉంటాయి సో ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ ఫాలో దిస్ డాక్యుమెంట్స్ టు అప్లై ఆర్ ఫిల్ ది అప్లికేషన్ ఫామ్ ఆఫ్ ఆర్ టీఎస్ఈ సెట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ అకౌంట్ యూజర్ ఐడి సో అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సో కొంచెం ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో మీరు ఇన్ కేస్ మీరు ఒక మీ సేవా సెంటర్ కావచ్చు లేక ఎనీ నెట్ కేస్ సెంటర్లు అయితే సో వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు సో అక్కడ మీరు పే చేస్తే మీకు ఈ నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డు కానీ అవసరం లేదనమాట సో ఒకవేళ మీరు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ మీరే సొంతంగా మీరు పే చేసినట్టయితే మీకు క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో పే చేసిన తర్వాత సో యూజర్ ఐడి అండ్ ట్రాన్సాక్షన్స్ ఐడి రిసిప్ట్ అయితే వస్తుంది సో దాన్ని అయితే ఫర్దర్ ఎంక్వైరీస్ గురించి అయితే మీరు మీ దగ్గర అయితే సేఫ్గా అయితే ఉంచుకోండి సో సెకండ్ వన్ వచ్చేసరికి మార్క్స్ మెమో హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఐ మీన్ అంటే డిప్లొమాకి సంబంధించిన మార్క్స్ మెమోస్ అండ్ హాల్ టికెట్ నెంబర్స్ సో ఇవన్నీ కూడా మీరు మీ ఒక సర్టిఫికేట్స్ని అయితే మీ దగ్గర ఉంచుకోండి సెండ్ టెన్త్ ఆర్ ఈక్వల్ సర్టిఫికేట్ అంటే టెన్త్ మార్క్స్ మెమమ్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సో మీ సేవ సంబంధించిన అంటే మీ సేవ సర్టిఫికేట్ నెంబర్ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి సో దాని డేట్ అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి చాలామంది ఈ తప్పు అయితే చేస్తున్నారు సో మీరు ఇక్కడ ఏ ఏ డాక్యుమెంట్ అయినా సరే తప్పుగా ఇచ్చినట్లయితే మీరు ఫర్దర్గా మళ్ళీ మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అదేంటంటే మరి కౌన్సిలింగ్కి మీరు డాక్యుమెంట్స్కి మీరు పర్సనల్గా వెళ్ళి మీరే మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇచ్చారంటే సో మీకు ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు సింపుల్గా అయితే మీకు ఏపీఈసెట్ కానీ టీఎస్ఈసెట్ ట్వంటీ వన్ అనేది సింపుల్గా అప్లి అప్లికేషన్ అనేది అయిపోతుంది అన్నమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అనమాట అది ఎవరికంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఒకవేళ ఎన్సీసీ అంటే స్పోర్ట్స్ కేటగిరీలో కానీ ఎనీ సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్లయితే సో వాళ్ళు కూడా వీటిని అడిషనల్గా అయితే తీసుకురండి అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ సిక్స్ టు టెన్ ప్లస్ టూ ఆర్ డిప్లొమా డిగ్రీ సో నీ డిప్ డిప్లొమా నుంచి వస్తాం కాబట్టి ఈ సెట్ అంటే సో డిప్లొమా సిక్స్త్ నుంచి డిప్లొమా వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ని అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ సో ఇది కూడా మీ సేవ సర్ సర్టిఫికేట్ నెంబర్ ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఆ క్యాష్ కానీ ఇన్కమ్ కానీ సర్టిఫికేట్స్కి ఒక టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది సో దాన్ని అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకొని అప్పుడైతే తీసుకురండి అండ్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ స్కాన్ ఇమేజ్ ఆఫ్ సిగ్నేచర్ మన సిగ్నేచర్ది సో వీటిని అయితే మీరు ఒక దగ్గర అయితే స్కాన్ చేసి అయితే పెట్టుకోండి మన సిగ్నేచర్ని సో అదేవిధంగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అండ్ మన పాస్పోర్ట్ ఫోటోని అయితే దాన్ని కూడా మీరు క్యారీ చేయండి సో ఈ ఇక్కడ లిస్ట్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని అంటే అన్ని సర్టిఫికేట్స్ని కూడా మీరు తీసుకొని వెళ్తే సో నెట్ కేస్ కానీ లేకపోతే మీరు అప్లికేషన్ మీ ల్యాప్టాప్ ఆర్ మొబైల్లో అప్లై చేసినప్పుడు కానీ తీసుకొని ఉంటే సరిపోతుంది సో ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన అప్లికేషన్స్ గురించి ఐ మీన్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని దాని గురించి యాక్చువల్గా మనకి ఎగ్జామ్ అనేది ఏప్రిల్ లాస్ట్ వీక్లో అయితే కండక్ట్ చేస్తామని అన్అఫీషియల్గా అయితే వస్తుంది సో అండ్ ఏ టీఎస్ఈ సెట్ అయితే మనకి మేలో కండక్ట్ చేస్తారని అయితే అంటున్నారు సో ఒకవేళ అఫీషియల్గా వచ్చి మనకు కన్ఫర్మ్ అయితే మటుకు మీకైతే ఇమీడియట్గా అయితే అప్డేట్ చేస్తాను సో అంతవరకు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో కప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్